టు సినిమా దునియా. వినోదం కావాలంటే సినిమా, ఆనందం పంచాలంటే సినిమా. సిల్వర్ స్క్రీన్పై కనిపించే రంగురంగుల చిత్రాలు ఎంత మజానిస్తాయో, ఆ చిత్రాల తాజా విశేషాలు కూడా అంతకంతకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రిలీజ్ డేట్స్తో వచ్చేసింది సినిమా దునియా. సో ఇక చూసేద్దామా ఈరోజు హెడ్లైన్స్. అప్డేటెడ్ వర్షన్లో బాలయ్య బాబు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యాన్స్లో పూనకాలే. నేచురల్ స్టార్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న యానిమల్ డైరెక్టర్ ఏం ప్లాన్ చేశారో బ్రో అంటూ ఈగర్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్. ఇండియన్ బహుబలశాలి బయోపిక్ లో గ్లోబల్ స్టార్, స్టోరీ వింటే దిమ్మ తిరగాల్సిందే. మహేష్ బాబు మూవీ కోసం టైటిల్ అండ్ టీమ్ ని చేంజ్ చేయబోతున్న రాజమౌళి. సాయి పల్లవికి ప్రపోజ్ చేసిన నాగ చైతన్య వైరల్ అవుతున్న వీడియో. చిరంజీవితో పవన్ కళ్యాణ్ పోటీ, ఇది మామూలు ట్విస్ట్ కాదంటున్న ఫ్యాన్స్. డబుల్ ఫన్ డబుల్ యాక్షన్ తో ఇచ్చి పడేస్తా అంటున్న డీజే చిల్లు. స్టార్ కెమెరామ్యాన్ ఇంట విషాదం. హౌ, ఎలా, కైసే? బాలయ్యబాబు జోరు చూశాక అందరిలో ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అఖండ ముందు వరకు 30 కోట్ల మార్కెట్ ఉంటే పెరిగితే జరిగితే ఏ 20 కోట్లో 30 కోట్లో పెరగాలి. కానీ ఒకేసారి 100 కోట్ల మార్కెట్కి ఎలా వెళ్ళింది? తాజాగా ఆయన మరో సెన్సేషనల్ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అసలు బాలయ్యబాబు జోరుకి రీజన్ ఏంటి? ఒకప్పుడు మనం చూసిన బాలయ్యబాబు కాదు ఇప్పుడున్నది. ఇప్పుడున్న బాలయ్యబాబు వేరే లెవెలే. ఇప్పుడున్న బాలయ్యబాబు 2.0 అప్డేటెడ్ వర్షన్. ఒకప్పుడు బాలయ్యబాబు హిట్ కొడితే 3-4 ఏళ్ల వరకు మరో హిట్ కోసం అభిమానులు వెయిట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, వరుస విజయాలు కొడుతూనే ఉన్నారు మన ఎన్బికే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన సీనియర్ హీరోగా రికార్డ్స్ తిరగరాశారు. అఖండ వరకు ఉన్న బాలయ్యబాబు వేరు, అఖండ తర్వాత బాలయ్య వేరు. ఆ సినిమా తర్వాత సినిమాల పాత్ర ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకవైపు ఫ్యాన్స్ కోసం యూత్ రోల్స్ చేస్తూనే, మరోవైపు ఏజ్ కి తగ్గ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో బలమైన క్యారెక్టర్ చేసి అందరికి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యారు ఎన్బికే. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు మన బాలయ్యబాబు. ఈ చిత్ర నేపథ్యం 80వ దశకంలో సాగుతుంది. బాబీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ వల్ల బ్రేక్ ఇవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ లో బాలయ్యబాబు కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వరుస సినిమాలతో బాలయ్యబాబు యమా జోర్ మీదున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఐఆమ్ అన్స్టాపబుల్ అంటున్నారు ఎన్బికే. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం అది పేరు మాత్రమే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. హీరోలకి యాటిట్యూడ్ పెట్టి వైల్డ్ అండ్ వైలెంట్ కంటెంట్తో తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ రెబల్ స్టార్తో స్పిరిట్ పనిలో హడావిడిగా ఉన్నారు. ఇక నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారంతో బిజీగా ఉన్నారు. అటు యాటిట్యూడ్ కా బాప్, ఇటు నాచురల్ సాప్, ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతోందా అంటే ఈ స్టోరీ చూసి తెలుసుకుందాం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్, ఇలా ఏ సినిమా చూసినా హీరోల పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. హీరోల యాటిట్యూడ్ తో హై రేంజ్ కిక్కిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. బాక్సాఫీస్ దగ్గర 850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక నాచురల్ స్టార్ నాని తన స్టోరీ సెలెక్షన్ పరంగా ఎప్పుడూ మంచి దారిలోనే వెళ్తుంటారు. తాను ఎంచుకునే స్టోరీస్ లో ఏదో విభిన్నమైన కథాంశం ఉండేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. హాయ్ నానా అంటూ వచ్చి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే బిహైండ్ వుడ్స్ గోల్డ్ ఆఫ్ ఫ్రేమ్స్ అవార్డ్ ఈవెంట్ వేదిక పైన సందీప్ రెడ్డి గారు, నాని గారు కలిశారు. యానిమల్ మూవీకి గాను సందీప్ రెడ్డి వంగ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు. అలాగే ఇదే వేదిక పైన నాచురల్ స్టార్ నాని గారికి హాయ్ నానా మూవీకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. అయితే బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ని నాని సందీప్ రెడ్డి వంగకి అందజేయగా, బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని నానికి సందీప్ రెడ్డి వంగ అందించారు. వీళ్ళిద్దరూ స్టేజ్ పైన కనిపించడంతో ఫ్యాన్స్ ఫోకస్ వాళ్లపైన పడింది. ఏం ప్లాన్ చేశారు బ్రో అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఫైర్ మోడ్ లో బీస్ట్ లో ఉండే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కూల్ గా ఉండే నానితో సినిమా పడితే చూడాలని ఉంది అంటూ
ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వీళ్ళ కాంబోలో ఒక సాలిడ్ సినిమా వచ్చి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందేమో చూడాలి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు మన గ్లోబల్ స్టార్. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు ఆర్సీ 16th మూవీని చేయబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ గారు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరుత సినిమాతో మాస్ ఎంట్రీ ఇచ్చి మగధీరాతో రికార్డ్స్ కొల్లగొట్టారు. ఇక రంగస్థలం సినిమాతో తన నట విశ్వరూపం చూపించి RRRతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇక లెజెండరీ డైరెక్టర్ శంకర్ గ్లోబల్ స్టార్ కాంబోలో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం యావత్ సినీలోకమే ఎదురు చూస్తుంది. ఇక ఆర్సీ 16 గా బుచ్చిబాబు గారి దర్శకత్వంలో చేయబోతున్నారు రామ్ చరణ్ గారు. ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత బుచ్చిబాబు గారు తెరకెక్కించబోతున్న సినిమా ఇది. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే దర్శకుడు తెలిపారు. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఇండియన్ హెర్క్యులస్ బయోపిక్ గా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన కథేంటి అంటే శ్రీకాకుళం కి చెందిన బహుబలశాలి కోడి రామమూర్తిని ఇండియన్ హెర్క్యులస్ గా పిలుస్తారు. ఆ ఇండియన్ హెర్క్యులస్ క్యారెక్టర్ లో మన గ్లోబల్ స్టార్ కనిపించబోతున్నారు. అదిరిపోయింది కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూసే సినిమాల్లో SSMB 29 ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది దర్శకధీరుడు రాజమౌళి కాబట్టి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అదేంటంటే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ని మార్చబోతున్నారని తెలిసింది. మరి ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అనే విషయంతో పాటు సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు కూడా తెలుసుకుందాం. SSMB 29 ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీతో పాటు వరల్డ్ వైడ్ గా మోస్ట్ అవైటెడ్ సినిమా. అమెజాన్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందబోతున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఎందుకంటే RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన జక్కన్నే దీన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే SSMB 29 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ కూడా తన లుక్స్ ను మార్చే పనిలో ఉన్నారు. అలాగే ఇతర అంశాలకు సంబంధించి శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి ఈ సినిమా కోసం తన మొత్తం టీమ్ ను చేంజ్ చేయబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బయట చక్కర్లు కొడుతున్న బస్ ప్రకారం ఆస్కర్ అవార్డు విన్నర్ MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈయన తప్ప తన మిగతా టీమ్ ను జక్కన్న మార్చారట. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకొచ్చింది. అదేంటంటే ఈ చిత్ర వర్కింగ్ టైటిల్ ను మార్చనున్నారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ ని మొదటి నుంచి SSMB 29 అనే పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న ఈ వర్కింగ్ టైటిల్ నే మార్చబోతున్నారట. SSMB 29 ను SSRMB గా మార్చబోతున్నారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం రాజమౌళి క్రేజ్ అని అంటున్నారు. అక్కినేని నాగచైతన్య దూత వెబ్ సిరీస్ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచి అద్భుతమైన హిట్ కొట్టేశారు. ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్తో నాగచైతన్య సరికొత్త లుక్లో స్లాంగ్లో అదరగొట్టేశారు. ఆ టీజర్తో హై ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. ఇక నాగచైతన్య సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే పేరు తండేల్ సినిమాలో కలిసి మెరవబోతున్నారు. ఇదిలా ఉండగా తనతో కలిసి నటించిన సాయి పల్లవికి నాగచైతన్య లవ్ ప్రపోజ్ చేశారు. అది సినిమాలో సీన్ కాదు, రియల్ సీన్. ఆ లవ్ కహాని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగచైతన్య వాలంటైన్స్ డే రోజున ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఒక వీడియో పెట్టారు. అందులో సాయి పల్లవికి నాగచైతన్య లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లుంది. అసలు విషయం ఏంటంటే చందు మొండేటి దర్శకత్వంలో వీళ్ళిద్దరూ తండేల్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసిందే. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి DSP మ్యూజిక్ అందిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు. అందులో ఒక డైలాగ్ తెగ వైరల్ అవుతుంది. పుచ్చుతలే వచ్చాత్నా కదే కథ నవ్వే. సినిమాల్లో కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి ఏకదాటిగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలతో అటు ప్రేక్షకులను ఇటు ఫ్యాన్స్ ను అలరించిన ఈ మెగా హీరో ఇప్పుడు 2-3 ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. క్రేజీ కాంబినేషన్ రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పాట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ ఎన్నికల కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే మెగాస్టార్కి పవర్ స్టార్ పోటీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్ వేసుకోండి. ఇప్పట్లో షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో హరిహర వీరమల్లు మూవీని ఆపేశారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం లీక్ అయింది. అదే జరిగితే 1 జనవరి రిలీజ్ కానున్న చిరంజీవి విశ్వంబరాతో ఈ సినిమా పోటీ పడుతుంది. మరి ఇక మెగా పవర్ అభిమానులు దీన్ని ఎలా తీసుకుంటారో వెయిట్ చూడాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించారు. తెలుగు యూత్ ఆడియన్స్ లో డీజే టిల్లుగా సూపర్ క్రేజీ క్యారెక్టర్ తో మోత మోగించేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవడం వల్ల డీజే టిల్లు స్క్వేర్ రెడీ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. అయితే కొన్నిసార్లు వాయిదా పడినా ఈ చిత్రం ఎట్టకేలకు 2029 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ మూవీపై మరింత హైప్ ను పెంచాయి. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ మొత్తం డీజే టిల్లుని మించిన డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయింది. ఈ ట్రైలర్ లో నా హార్ట్ చాలా వీక్, పోయినసారి కంటే ఈసారి గట్టిగా తగిలేటట్టుంది దెబ్బ. ఇట్లా నవ్వే మా బ్రతుకులను నవ్వుల పాలు చేస్తారు అంటూ టిల్లు తనదైన స్టైల్లో డైలాగులు చెప్పడం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే యూత్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ విత్ డబుల్ స్పైస్ తో సీన్స్ ఉన్నాయి. ఇక 2029 రాబోతున్నాడు చిల్లు. అటు సమ్మర్ హిట్, ఇటు టిల్లు హిట్, ఏమవుతుందో చూడాలి. అయితే సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు సెందిల్ గారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉండేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, RRR వచ్చాయి. ఈ స్టార్ కెమెరామెన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్ రూహి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. సో వ్యూయర్స్, చూసారు కదా ఇది ఇవాల్టి సినీ మా దునియా. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ తో మీ ముందుంటాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.